ది బెస్ట్ అకాడమీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు జూలై 29, 2024కి సంబంధించి వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ సంబంధించి అభ్యర్థులకు ఎలాంటి సందేహాలు, ఏ డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో మీ యొక్క డౌట్ని పోస్ట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. యాక్చువల్లీ బోర్డు అందుబాటులో లేని కారణంగా ఈరోజు మన కరెంట్ అఫైర్స్ క్లాస్ని ఈ విధంగా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మళ్ళీ రేపటి నుండి బోర్డు పైన క్లాసెస్ చెప్పడం అనేది జరుగుతుంది. అప్పటి వరకు ప్లీజ్ సపోర్ట్ అండ్ కోఆపరేట్. సో ఇక్కడ మనము జూలై 29, 2024కి సంబంధించి వార్తలు నిలిచిన ఫస్ట్ టాపిక్, నూతన గవర్నర్ల నియామకం అండ్ ఎగ్జిస్టింగ్ గవర్నర్స్ని బదిలీ చేయడం అనే అంశం వార్తల్లోకి వచ్చింది. సో ఇక్కడ వార్తలు నిలిచిన వ్యక్తులుగా చూడొచ్చు, ఎందుకంటే గవర్నర్ నియామకం పైన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో క్వశ్చన్స్ అడుగుతారు, ఏ రాష్ట్రానికి ఎవరు గవర్నర్గా ఉన్నారు ఇటువంటివి. సెకండ్ వచ్చేసి దీనికి సంబంధించిన స్టాటిక్ లేదా సబ్జెక్ట్ కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో నేర్చుకోవాల్సి ఉంటుంది. సో కరెంట్ అఫైర్స్ని జస్ట్ వార్తలు నిలుస్తున్న ఒక అంశంగా కాకుండా దాని యొక్క బ్యాక్గ్రౌండ్, దాని కాన్సెప్ట్ని కూడా నేర్చుకునే ప్రయత్నం చేస్తే ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా మనకు మ్యాక్సిమం స్కోరింగ్ చేసే అవకాశాలు పెరుగుతాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గవర్నర్ ఫస్ట్ ఈ పాయింట్ చూద్దాము. దేశంలోనే అత్యున్నత చట్టం మన రాజ్యాంగం. రాజ్యాంగంలోని 6వ భాగం, 6th part of ఇండియన్ కాన్స్టిట్యూషన్, 6వ భాగంలో గవర్నర్ ఈ టాపిక్ని మనం నేర్చుకుంటాము. అందులో భాగంగా చాలా ఆర్టికల్స్, ఆర్టికల్ 153 నుండి మనకు స్టార్ట్ అవుతాయి గవర్నర్ సంబంధించి. ఆర్టికల్ 153 ఆధారంగా ఒక రాష్ట్రానికి గవర్నర్ ఉంటారు అండ్ ఒకే గవర్నర్ రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు కూడా విధులు నిర్వర్తించవచ్చు. ఈ మార్పు అనేది మనము 7వ రాజ్యాంగ సవరణ చట్టం 1956 ఇవన్నీ కూడా మీకు ఐడియా ఉండి ఉంటుంది. అండ్ గవర్నర్లను నియమించే అధికారము ఎవరికి ఉంటుంది అంటే అకార్డింగ్ టు ఆర్టికల్ 155 రాజ్యాంగంలోని 155వ నిబంధన ఆధారంగా ఒక రాష్ట్రానికి గవర్నర్ని ఎవరు నియమిస్తారు అంటే రాష్ట్రపతి నియమిస్తారు. సో ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ టు అపాయింట్ గవర్నర్ ఫర్ పర్టికులర్ స్టేట్, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ దాదాపు 10 రాష్ట్రాలకు గవర్నర్లు అనే అంశము వార్తల్లోకి వచ్చింది. అందులో తెలంగాణ రాష్ట్రం కూడా ఉంది, మన తెలుగు రాష్ట్రం కాబట్టి ఇక్కడ ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో తెలంగాణ గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ గారు రీసెంట్గా నియమితులవుతూ వార్తల్లోకి వచ్చారు. సో రాధాకృష్ణన్ గారిని బదిలీ చేయడం జరిగింది మహారాష్ట్రకి. సో ఇక్కడ చూస్తే కేంద్ర ప్రభుత్వము 10 రాష్ట్రాలకు గవర్నర్లను నియమించింది. ఇందులో 7 కొత్తగా నియమించారంట, 3 ఒక చోట నుండి మరొక చోటకి బదిలీ చేశారు. అండ్ శనివారం రాత్రి రీసెంట్గా ద్రౌపది ముర్ము గారు, అంటే రాష్ట్రపతి ఏదో నియమించేది, ఆర్టికల్ 155 గుర్తుంచుకోండి, ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి జిష్ణుదేవ్ వర్మ గారు నియమితులయ్యారు. జిష్ణుదేవ్ వర్మ తెలంగాణ గవర్నర్. అండ్ 1957 ఆగస్టు 15 జన్మించిన ఆయన త్రిపుర 2వ ఉప ముఖ్యమంత్రిగా 2018 నుంచి 2023 వరకు పనిచేశారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా కూడా తను సేవలు అందించారు. ఆయన త్రిపుర రాజకుటుంబానికి చెందిన వ్యక్తి. సో సరిపోతుంది ఇక్కడ చూస్తే మనము, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే తెలంగాణ భాజపా నేత ఇంద్రసేనారెడ్డి త్రిపుర గవర్నర్గా నియమితులు కాగా ఆ రాష్ట్రానికి చెందిన నాయకుడు తెలంగాణ గవర్నర్గా రావడం ఇక్కడ విశేషం. సో తెలంగాణ గవర్నర్ ఏమో త్రిపురకి ఇంద్రసేనారెడ్డి, తెలంగాణ రాష్ట్రం నుండి వ్యక్తి గవర్నర్గా త్రిపుర రాష్ట్రానికి, త్రిపుర రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తిమో తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్. ఇట్లా ఇంటర్లింక్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ జార్ఖండ్ గవర్నర్గాను మరియు తెలంగాణ గవర్నర్గాను రీసెంట్ ఇప్పటివరకు పనిచేసిన సిపి రాధాకృష్ణన్ గారిని కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్రకు బదిలీ చేసింది. మరి మహారాష్ట్ర గవర్నర్గా ఉన్న రమేష్ బైస్ గారు ఎవరైతే ఉంటారో తనను తప్పించారు. అండ్ రాజస్థాన్ గవర్నర్గా మహారాష్ట్ర మాజీ స్పీకర్ హరిబాబు కిషన్ రావు బాగ్దేని నియమించారు. ఈ స్థానంలో ఉన్న సీనియర్ నేత కలరాజ్ మిశ్రాను తప్పించడం జరిగింది. రాజస్థాన్ భాజపా సీనియర్ నాయకుడు ఓం ప్రకాష్ మాధుర్ను సిక్కిం గవర్నర్గా నియమించారు. ఈ స్థానంలో ఉన్న లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యను అస్సాం గవర్నర్గా బదిలీ చేశారు. ఆయనకు మణిపూర్ గవర్నర్గా కూడా అదనపు బాధ్యతలను అప్పగించారు. ప్రస్తుతం మణిపూర్ గవర్నర్గా ఉన్న అనసూయ ఉయికేసును తప్పించారు. అండ్ బరేలీ నుంచి 1989 నుంచి వరుసగా
2019 వరకు గెలుపు పొందుతూ వచ్చిన యూపీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ను జార్ఖండ్ గవర్నర్గా నియమించారు. జార్ఖండ్ గవర్నర్గా ఉన్న సిపి రాధాకృష్ణన్ గారు మహారాష్ట్రకు వచ్చారు కదా, అక్కడ ఇప్పుడు జార్ఖండ్ కింద కొత్త వ్యక్తి. సో సంతోష్ కుమార్ గంగ్వార్. అస్సాం మాజీ ఎంపీ రమణ్ డేకా ఛత్తీస్గఢ్ గవర్నర్గా నియమించడం జరిగింది. ఆ స్థానంలో ఉన్న విశ్వభూషణ్ హరిచందన్ మన గతంలో ఏపీకి గవర్నర్ విధులు నిర్వర్తించారు కదా, తన పదవీ కాలం పూర్తయింది. కర్ణాటక మాజీ మంత్రి సిహెచ్ విజయశంకర్ మేఘాలయ గవర్నర్గా నియమితులయ్యారు. ఆ స్థానంలో ఉన్న ఫగు చౌహాన్ను కేంద్రం అప్పగించింది. అండ్ అస్సాం గవర్నర్ గులాబ్ చంద్ కటారియాను పంజాబ్ గవర్నర్గా, కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్గా నియమించడం జరిగింది. ఇప్పటి వరకు ఈ బాధ్యతలను అదనంగా నిర్వర్తించిన పంజాబ్ గవర్నర్ బన్వరిలాల్ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. అండ్ 1979 బ్యాచ్ ఐఏఎస్ అధికారి కైలాసనాథన్ పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా నియమితులయ్యారు, గుర్తుంచుకోండి. సో ఈ పేర్లు అయితే మీరు ఖచ్చితంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ గవర్నర్లోనే టాపిక్ ఎలివేట్ అయింది కాబట్టి టాపిక్ అడగవచ్చు. వ్యక్తుల పేర్లు కూడా చూడండి, ఎవరి స్థానంలోకి ఎవరు వచ్చారు, చాలా చాలా ఇంపార్టెంట్, ఫోకస్ చేయాల్సిన అవకాశం ఉంటుంది. ఓకేనా? సో ఇది ఒకటి మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు సెకండ్ టాపిక్, దక్షిణాఫ్రికా స్వాతంత్రోద్యమ స్థలాలు ఏవైతే ఉంటాయి వాటికి యునెస్కో వారసత్వ గుర్తింపు. ఇటీవల మన అందరికీ తెలుసు భారతదేశం ఆతిథ్యంలో మొదటిసారి జరుగుతున్న వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశాలు. వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశాలు భారతదేశం ఆతిథ్యంలో జరుగుతున్నాయి ఢిల్లీలో. మరి ఇందులో తీసుకుంటున్న నిర్ణయం అంటే యునెస్కో వారి సదస్సుదే, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఈ సంస్థ ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తుంది. 1945 నవంబర్ 16 ఏర్పాటైంది. ప్యారిస్ ఫ్రాన్స్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది. సో ఇప్పుడు ఈ సదస్సులో ప్రపంచ వారసత్వ సంపదలు గుర్తిస్తున్నారు. మన భారతదేశంలో 43rd వరల్డ్ హెరిటేజ్ సైట్గా రీసెంట్గా ఏది గుర్తింపు వచ్చింది, అస్సాంలోని చరైనియో మైదమ్స్. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ దక్షిణాఫ్రికాకి సంబంధించి స్వాతంత్రోద్యమ స్థలాలు ఏవైతే ఉంటే వాటికి యునెస్కో వారసత్వ గుర్తింపు అనేది రీసెంట్గా దక్కిందంట. దక్షిణాఫ్రికా స్వాతంత్రోద్యమంతో ముడిపడిన చారిత్రక స్థలాలు, మానవ హక్కుల ఉద్యమ నేత నెల్సన్ మండేలా నివాస ప్రాంతం యునెస్కో ప్రపంచ వారసత్వ చిహ్నాల జాబితాలో చేరాయి. ఢిల్లీలో జరుగుతున్న యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ 46th సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దక్షిణాఫ్రికా 20వ శతాబ్దపు రాజకీయ చరిత్రతో అవినాభావ సంబంధం ఉన్న ప్రిటోరియాలోని యూనియన్ బిల్డింగ్స్ అక్రమ చట్టాలు నిరసనగా ఉద్యమిస్తున్న ప్రజలకు ఊచకు దిగడంతో 69 మంది ప్రాణాలు కోల్పోయిన ప్రదేశం షార్ప్ వెల్, గుర్తుంచుకోండి. యువకుడిగా నెల్సన్ మండేలా జీవించిన మెకే కెజ్వానీ ప్రాంతం ఈ జాబితాలో చేర్చిన వాటిలో ఉన్నాయంట, గుర్తుపెట్టుకోండి. ఈ పేరు గుర్తుంచుకోండి, యునెస్కో గుర్తింపు వరల్డ్ హెరిటేజ్ సైట్ అనే అంశాన్ని మీరు లింక్ చేసుకోండి. అండ్ ఇండియాస్ ఫస్ట్, దేశంలోనే మొట్టమొదటి, ప్రపంచంలోనే మొట్టమొదటి, అతి పెద్ద, అతి చిన్న, అతి పొడవైన, ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన సమాచారం వార్తల్లోకి వస్తే ఖచ్చితంగా వాటిని మీరు చూడాలి, సూపర్లేటివ్స్గా గుర్తుపెట్టుకోండి, మీకు తరచూ చెప్తున్నాను. సో భారతదేశంలోనే మొట్టమొదటి ఇండియాస్ ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ అగ్రి ఎక్స్పోర్ట్ ఫెసిలిటీ ఎక్కడ నిర్మించబోతున్నారంటే ముంబై, ముంబైలోని జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీలో దీన్ని నిర్మించబోతున్నట్టుగా ప్రస్తుతం మినిస్ట్రీ ఫర్ పోర్ట్స్ షిప్పింగ్ వాటర్వేస్ ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు మంత్రిగా సర్బానంద సోనోవాల్ గారు చెప్పిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్. దాదాపు 284.19 కోట్ల రూపాయలతో 67,422 స్క్వేర్ మీటర్స్ లో దీన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి, ముంబైలో ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. భారతదేశంలోనే మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ సమీకృత అగ్రి ఎక్స్పోర్ట్ ఫెసిలిటీ ఎక్కడ ఏర్పాటు అవబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ సోషల్ మీడియా మార్కెట్ మానియా గురించి, సోషల్ మీడియాకి సంబంధించిన ఒక నివేదికను రీసెంట్గా ఫోర్బ్స్ వారు రిలీజ్ చేశారు. సో ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల మంది ఖాతాదారులు ఉన్నారంట సోషల్ మీడియాలో. భారత్లో 42 కోట్లకు పైగా వినియోగదారులు సోషల్ మీడియాను వినియోగిస్తున్నారంట. రోజుకు ఒక్కొక్కరు 2.5 గంటల పాటు కాలక్షేపం చేస్తున్నారంట. మొదటి 2 స్థానాల్లో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఉన్నాయంట. ప్రకటనల మార్కెట్ విలువ 10,000 కోట్లు. ఫోర్బ్స్ నివేదిక చూద్దాం. 2024 మార్చి నాటికి సోషల్ మీడియాలో వ్యాపార ప్రకటనల మార్కెట్ అనేది 10,000 కోట్లుగా ఉందంట. అండ్ 2027 నాటికి సోషల్ మీడియాలో వ్యాపార ప్రకటనల మార్కెట్ 14,000 కోట్లుగా ఉండబోతోంది. ఏదో ఒక బ్రాండ్, బ్రాండ్ అంబాసిడర్ను అనుసరిస్తున్న సోషల్ మీడియా ఖాతాదారులు 90% అంట. ప్రకటనలు చూసిన వెంటనే కొనుగోలు చేస్తున్న వారు 11%. ప్రకటనలు చూసి అవే ఉత్పత్తులను బయట స్టోర్లో కొనుగోలు చేస్తున్న వారు 21%. దేశంలో సోషల్ మీడియాలో వ్యాపార ప్రకటనలపై ఆధారపడుతున్న పెద్ద మధ్యతరహా
వ్యాపార సంస్థలు దాదాపు 77% మంది అంట. సోషల్ మీడియాలో చూస్తున్న వాటిలో కనీసం ఏదో ఒక ఉత్పత్తిని కొనుగోలు చేస్తున్న ఖాతాదారులు 76%. ప్రకటన చూశాక ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసిన వారు 44% అంట. సో ఇక్కడ సోషల్ మీడియాకి సంబంధించిన గణాంకాలు అనేవి రీసెంట్గా ఫోర్బ్స్ ప్రతిష్టాత్మక సంస్థ, అమెరికాకు సంబంధించిన సంస్థ వారు రిలీజ్ చేసిన గణాంకాలు. ఇక్కడ మీకు కనిపిస్తున్నవి ఏవైతే ఉంటాయో ఫోర్బ్స్ నివేదికలో ప్రధాన అంశాలని ఇవన్నీ చూడండి, ఓకేనా? అండ్ టైటానియంతో కృత్రిమ గుండెని సృష్టిస్తూ శాస్త్రవేత్తలు వార్తల్లోకి వచ్చారు, అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు. చూడండి, ఇటీవల కృత్రిమ గుండె అనే అంశం తరచూ మనం చూస్తున్నాం. ఐఐటి కాన్పూర్ హృదయంత్ర అనే ఒక కృత్రిమ గుండెను రీసెంట్గా పరిచయం చేశారు ఇటువంటివి. సో గుండె విఫలమయ్యే ముప్పు ఎదుర్కొంటున్న వారి ప్రాణాలను కాపాడే కృత్రిమ గుండెను అమెరికాకు చెందిన బైవాకోర్ కంపెనీ తయారు చేసింది. బైవెమ్ ట్రిక్యులర్ యూని వెంట్రికులర్ హార్ట్ ఫెయిల్యూర్ ముప్పు ఉన్న వారి గుండెపై భారాన్ని తగ్గించేందుకు గుండె పనిచేసే దానికి సహాయంగా ఈ కృత్రిమ గుండెను ఉపయోగిస్తారంట, గుర్తుపెట్టుకోండి. సో ఎవరు తీసుకువచ్చారు ఏంటి? అండ్ ఏపీకి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ వైజాగ్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక ఘనతను సాధించింది. సో ఉత్పత్తి విషయంలో 100 మిలియన్ టన్నుల ఉత్పత్తి దాటిందంట. విశాఖ స్టీల్ ప్లాంట్ 100 మిలియన్ టన్నుల ఉత్పత్తిని దాటడం ద్వారా మరో మైలురాయిని అధిగమించింది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని విశాఖ స్టీల్ ప్లాంట్ 1982 ఫిబ్రవరి 18న కార్యకలాపాలు ప్రారంభించగా 1990లో పూర్తి స్థాయి ఉత్పత్తి ప్రారంభమైంది. 1990 నుండి 1991 ఆ సంవత్సరంలో 37,248 టన్ల ఉత్పత్తితో ప్రారంభమైన ప్రస్థానం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై 26, 2024 రోజు వరకు దాదాపు 10,76,635 టన్నులు సాధించడం ద్వారా 100 మిలియన్ టన్నులకు చేరుకుందంట. ఈ ఘనతపై సర్వత్రా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేయనున్న ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో భాగంగా చెప్పిన ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం కదా అధికారం, వాళ్ళ అధికారంలో రాకముందు ఇచ్చిన మేనిఫెస్టోలో పేర్కొన్న అంశము ఉచిత బస్సు మహిళలకు. సో దానిపైన అధ్యయనం జరుగుతుందంట. ప్రస్తుతం ఇప్పటికీ ఉచిత బస్సు అనేది తెలంగాణలోను కర్ణాటకలోను అమల్లో ఉంది, ఇప్పుడు ఏపీకి. సో దానికి సంబంధించి సో కూటమి ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన కీలక హామీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఒకటి. దీని అమలుపై ఆర్టీసీ అధికారులు అధ్యయన నివేదికను సిద్ధం చేశారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఏపీ ఆర్టీసీకి నెలకు 250 కోట్ల వరకు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికీ ఈ పథకం అమలు చేస్తున్న తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలకు వెళ్ళిన అధికారులు అక్కడ ఏ బస్సును ఉచిత సదుపాయం కల్పిస్తున్నారు, ప్రభుత్వం నుంచి రీయింబర్స్మెంట్ ఎలా ఉంది తదితర అన్నింటినీ అధ్యయనం చేయడం జరిగిందంట. అండ్ నాసాతో కలిసి రోదసికి గగన్యాన్ వ్యోమగామి వెళ్ళనుంది అని చెప్పేసి కేంద్ర మంత్రి మినిస్ట్రీ ఆఫ్ ఎస్ఎన్టీ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న జితేంద్ర సింగ్ గారు చెప్తున్న అంశం. గగన్యాన్ మిషన్ కోసం శిక్షణ పొందుతున్న 4 వ్యోమగాముల్లో ఒకరు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకు వెళ్ళబోతున్నారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పార్లమెంటుకు చెప్పారు. నాసా గుర్తించిన ప్రైవేట్ సంస్థ ఎక్సియోమ్ స్పేస్తో ఇస్రో స్పేస్ ఫ్లైట్ అగ్రిమెంట్ చేసుకుందని దీనికి సంబంధించి చెప్పడం జరిగింది. ఈ మేరకు గగన్యాన్ కోసం ఎంపికైన 4 వ్యోమగాములు రష్యాలో స్పేస్ ఫ్లైట్ బేసిక్ మోడల్పై శిక్షణ పొందారని ఆయన తెలియజేస్తున్నారు. అండ్ ఐక్యరాజ్య సమితిలో రామచరిత్ మానస్ ను వినిపించనున్న మురారి బాపు, మన భారతదేశానికి సంబంధించిన వ్యక్తి, ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు, గుజరాత్కు చెందిన మురారి బాపు ఐక్యరాజ్య సమితిలో మొట్టమొదటిసారి రామచరిత్ మానస్ కథను వినిపించనున్నారు. న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం 9 రోజుల పాటు రామకథ పఠనం చేయనున్నట్లు పీటీఐతో పేర్కొనడం జరిగింది. సో ఇక్కడ కనిపిస్తున్న ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉంటుందో గత సంవత్సరం చాలా వైరల్ అయింది కూడా సోషల్ మీడియాలో. సో ఇప్పుడు ఒక పురస్కారము, తుఫాను అలలు తన టీ షాప్ను ధ్వంసం చేస్తే ఏం చేయాలో తెలియక దాని ముందు నిస్సహాయంగా నిల్చున్న ఈ బాలిక చిత్రం మ్యాంగ్రోవ్ మడాడవులు ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ 2024 పోటీలో ఓవరాల్ విన్నర్గా ఎంపికైందంట. మ్యాంగ్రోవ్ యాక్షన్ ప్రాజెక్ట్ ఈ అవార్డును ప్రకటించింది. ప్రపంచంలో అతిపెద్ద మడాడవులుగా పేరొందిన సుందర్బన్స్ మానవ అభివృద్ధి కార్యకలాపాల వల్ల నానాటికి క్షీణిస్తున్నాయి. దీనివల్ల సముద్ర తీరం కోతకు గురవుతోంది. మడాడవుల క్షీణత వల్ల సుందర్బన్స్ ప్రాంతం తరచూ తుఫాను బారిన పడుతుందని ఈ అమ్మాయి దయనీయ పరిస్థితి చూస్తే అర్థమవుతుంది కూడా. సో గుర్తుపెట్టుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి యాప్గా చూస్తే నూతన గవర్నర్ల నియామకం, గవర్నర్ల బదిలీ అనే అంశము. సో యునెస్కో వారసత్వ గుర్తింపుగా దక్షిణాఫ్రికా స్వాతంత్రోద్యమ స్థలాలు. ఇండియా ఫస్ట్, దేశంలోనే మొట్టమొదటి అగ్రి ఎక్స్పోర్ట్ ఫెసిలిటీ ముంబైలో ఏర్పాటు చేయబోతున్నారు.
సోషల్ మీడియా మార్కెట్ మీనియాపై అధ్యయనం చేసిన ఫోర్బ్స్, టైటానియంతో కృత్రిమ గుండెను సృష్టించిన అమెరికా శాస్త్రవేత్తలు, విశాఖ స్టీల్ ప్లాంట్ సాధించిన మరో ఘనత ఉత్పత్తి విషయంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడం విషయంలో జరుగుతున్న అధ్యయనాలు, నాసాతో కలిసి రోదస్కి గగన్యాన్ వ్యోమగామి వెళ్తారని చెప్పేసి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ గారు చెప్పిన అంశము, ఐక్యరాజ్య సమితిలో రామచరిత మానసును వినిపించిన ఉన్న మురారి బాపు. అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఫోటో ఏదైతే ఉంటుందో ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ 2024 పురస్కారంతో వార్తల్లోకి వచ్చింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో నిలిచిన అంశాలు. మిస్లెనియస్ అంశాలు మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.